భారతదేశంలో రంగులు మారే శివలింగాలు గల ప్రదేశాలు. అచలేశ్వర్ మహాదేవ్ టెంపుల్లో గల శివలింగం ఉదయం పూట ఎర్ర రంగులో, మధ్యాహ్న సమయంలో కాషాయ రంగులో, అలాగే సాయంకాల సమయంలో గోధుమ రంగులో కనిపిస్తుంది. మనం దేవస్థానాల్లో తరచుగా నల్ల రంగులో ఉండే శివలింగాల్నే చూస్తుంటాం కదా. మరి రంగులు మారటం ఏంటి, వీని వెనుకున్న కథ ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం దేవస్థానాల్లో తరచుగా నల్ల రంగులో ఉండే శివలింగాలు చూస్తుంటాం, లేదా అమరనాథ్లో మాత్రమే కనిపించే మంచు శివలింగాలను చూస్తుంటాం. కానీ వివిధ రకాల రంగులతో కూడిన శివలింగాన్ని చూసారా? ఈ దేవస్థానంలో ఈ కలర్ఫుల్ శివలింగం గురించి ఉత్సాహపూరితమైన గాథలు మనం తెలుసుకోవచ్చు. మన భారతదేశంలో ఉన్న మిస్టీరియస్ శివ టెంపుల్స్లో ఇదొకటి అని అనటంలో ఎలాంటి సందేహం లేదు. రాజస్థాన్కి ప్రయాణం చేస్తే శివలింగం యొక్క రంగు రోజుకు 3 సార్లు ఎక్కడ మారుతుందో మనకు తెలుస్తుంది. శివలింగం రంగులు మార్చడం ఏంటి, చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అవునండి, అచలేశ్వర్ మహాదేవ టెంపుల్లో గల శివలింగం ఉదయం పూట ఎర్ర రంగులో, మధ్యాహ్న సమయంలో కాషాయ రంగులో, మరియు సాయంకాల సమయంలో గోధుమ రంగులో కనిపిస్తుంది. కొంతమంది పరిశోధకులు సూర్యకిరణాలు శివలింగం పైన పడటం వల్ల శివలింగం ఇలా రంగులు మారుతుంది అంటారు. అయితే ఎవరూ కూడా సరైన శాస్త్రీయ వివరణ ఇవ్వలేకపోతున్నారు. చాలామంది రాజస్థాన్ ధోల్పూర్లో అచలేశ్వర్ మహాదేవ్ టెంపుల్ నందుగల ఆసక్తికరమైన దృశ్యం చూడడానికి ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే వేచి ఉండి ఆ దృశ్యం తెలిగిస్తారు. ఈ 2500 ఏళ్ల ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణగా నంది విగ్రహాన్ని చూడొచ్చు. ఈ బ్రాస్ నంది 5 రకాలైన లోహాలతో తయారు చేయబడింది. ఆలయ దాడికి ప్రయత్నించిన ముస్లిం మత ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ఈ నంది విగ్రహం వారిపై దాడికి 1000 తేనెటీగలు విడుదల చేసిందని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ శివుడు స్వయంభూ అని చెప్తారు. ఒకసారి కొంతమంది ఆసక్తితో లోతు తెలుసుకోవడానికి శివలింగం చుట్టూ త్రవ్వటం ప్రారంభించారు. తవ్వుతున్న కొద్దీ లోతు చాలా ఎక్కువయ్యే కొలది వారు చాలా ఆశ్చర్యానికి లోని అంతటితో ఆ ప్రక్రియను నిలిపేశారు. రికార్డులను బట్టి ఈ ఆలయం శివుని బొటనవేలు గీత చుట్టూ నిర్మించబడింది. చాలామంది భక్తులకు వారి గమ్యస్థానాల నుంచి అచలేశ్వర్ టెంపుల్ ఎక్కువ దూరంలో ఉండటం వల్ల సందర్శించలేకపోతున్నారు. ఏది ఏమైనా ఎవరైతే ఇక్కడికి వచ్చి ఈశ్వరుని దర్శించుకుంటారో వారి యొక్క కోర్కెలన్నీ తప్పక తీరుతాయని భక్తుల బలమైన నమ్మకం. పెళ్లి కాని యువత యువకులు ఇక్కడికి వచ్చి భక్తితో పూజలు చేస్తే వారి యొక్క కోరికలు తీరి త్వరగా పెళ్లిళ్ళవుతాయని భక్తుల నమ్మకం. ఈ అచలేశ్వర టెంపుల్ని ప్రకృతిలో దాగి ఉన్న అద్భుతాలు చూపించడానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇంతేనా అనుకుంటున్నారా? కొంచెం వెయిట్ చేయండి, చెప్పవలసింది ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో హాపూర్లో గల రంగు మారే శివలింగం గురించి తెలుసుకుందాం. ఇక్కడ కూడా రోజుకు 3 సార్లు రంగులు మారుతున్న శివలింగాన్ని దర్శించవచ్చు. శివుడు స్వయంభూగా వెలసాడు. దంతుల గ్రామవాసులు ఈ దైవాన్ని ఎంతో భక్తితో పూజిస్తారు. ఎక్కువ మంది భక్తులు ఈశ్వరుని పూజించడానికి ఇక్కడికి వస్తారు. ఈ ప్రదేశం ఢిల్లీ నుంచి 60 కిలోమీటర్లు మాత్రమే. భారతదేశంలో ఈ అచలేశ్వర మహాదేవ్ ఆలయంలో సంబల్ నది ఒడ్డున గల ధోల్పూర్ నగరంలో ఉంది. ధోల్పూర్ నగరం రాజస్థాన్తో పాటు ఇతర ప్రాంతాలకు అనుసంధానించబడింది. ఇది జైపూర్ నుంచి 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆగ్రా నుంచి ధోల్పూర్కు 55 కిలోమీటర్లు మాత్రమే బస్సు ప్రయాణం. ఇతర ప్రధాన నగరాల నుంచి అనేక బస్సులు ధోల్పూర్కు బయలుదేరుతుంటాయి. రైలు ప్రయాణం అయితే పలు రైళ్లు ధోల్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్కు బయలుదేరుతుంది. విమాన ప్రయాణం అయితే ధోల్పూర్కు చాలా దగ్గరలో ఉన్న విమానాశ్రయం ఆగ్రా విమానాశ్రయం, అంటే కిరియా విమానాశ్రయం స్టేషన్ అన్నమాట. అదండి భారతదేశంలో ఉన్న వైవిధ్యమైన శివలింగాలు, అంటే రంగులు మారే శివలింగాలు గల ప్రదేశాలు. చూసారా, ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటివి, ఆసక్తికరమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక అంశాలు మీ ముందుకు వస్తాయి, అవన్నీ చూడండి, ప్రపంచంలోని అనేక అద్భుతాలని తెలుసుకోండి. దాంతోపాటు మీ సలహాలు సూచనలు కూడా మాకు అందించండి, అందిస్తారు కదా.